हाय फ्रेंड्स ना पेर मुरलीपाटेटी मेरे चूस्तुन्नारु मुरलीपाटेटी तेलुगु टेक मी मोबाइल इंटरनेट डेटा अनेदी डेली 1 GB टू 2 GB अयिते यूज चेस्तुने उंटारु कदा सो इला 1 GB नुंची 2 GB वरकु यूज चेस्ते मीरु मोत्तम यूज चेसुकुंटारा अंटे मोत्तम यूज चेसुकोलेरु दादापु 1700 MB लेकपोते 1800 MB मात्रमे मनं यूज चेसुकोलेसं अंटे 1.8 GB लेकपोते 1.7 GB वरकु मनं यूज चेसुकुंटां मिगतादी 200 MB लेकपोते 300 MB वरकु अयिते मनकि डेटा अनेदी वेस्ट गा खर्च अयिपोतुंदी इला रोजु मी मोबाइल अयिते कोंत डेटा वेस्ट అవుతుంది కదా సో ఇలా వేస్ట్ అయిన డేటా మొత్తం ఒక యాప్ అయితే యూజ్ చేసుకొని మనకు కొంత మనీ అనేది రిటర్న్ ఇస్తుంది ఆ యాప్ పేరు వచ్చేసి హనీ గేన్ యాప్ ఈ యాప్ వల్ల మనకి చాలా చాలా యూజ్ ఉంది ఇలా వేస్ట్ అయిన డేటాను మొత్తం అంటే వేస్ట్ అయిన ఇంటర్నెట్ మొత్తం ఇదైతే సేకరించి మనకైతే కొంత మనీ ఇస్తుంది ఎంత డేటాకు ఎంత మనీ ఇస్తుంది అంటే దాదాపు 10 GB డేటా ఇది యూజ్ చేసుకుంటే మనకు $1 అయితే ఇస్తుంది అన్నమాట ఇలా $20 అయితే మీరైతే మీ పేపాల్ అకౌంట్లకు అయితే విత్డ్రా చేసుకోవచ్చు ఈజీగా విత్డ్రా చేసుకున్న మనీని మళ్ళీ మీరైతే యూజ్ చేసుకొని రీఛార్జ్లు అట్లా చేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి మంచి యాప్ దీన్ని అయితే వరల్డ్ వైడ్ గా అయితే యూజ్ చేస్తారు మీకు ఒక డౌట్ రావచ్చు ఇలా మన మొబైల్ ఇంటర్నెట్ ని యూజ్ చేసుకొని మళ్ళీ ఏదైనా ఫ్రాడ్ చేస్తారా అని మీకు ఒక డౌట్ రావచ్చు అట్లాంటిది ఏమి ఉండదు ఇలా వేస్ట్ అయిన డేటాను మొత్తం సేకరించి యాడ్ క్యాంపెయిన్ రన్ చేస్తారు అండ్ కొన్ని సర్వేస్ అనేది వీళ్ళు చేస్తుంటారు ఓకేనా సో మనకైతే ఎట్లాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ కాదు ఎందుకంటే వీళ్ళైతే ఓన్లీ ఇంటర్నెట్ ను మాత్రమే తీసుకుంటారు వేస్ట్ అయిన ఇంటర్నెట్ మాత్రమే తీసుకుంటారు కానీ మన పర్సనల్ డేటా ని మీ మొబైల్ డేటా ని అయితే టచ్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే లేదు ఈ హనీ గేన్ యాప్ అనేది ఓన్లీ మొబైల్ లోనే యూజ్ చేయొచ్చా అంటే అలా అని కాదు టాబ్లెట్లలో యూజ్ చేసుకోవచ్చు అండ్ పీసీలలో యూజ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్లలో కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ చేయాల్సిందంటూ ఏమి ఉండదు జస్ట్ ఈ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అంతే దాని పని అది చేసుకుంటుంది ఏం పని అంటే మనం వేస్ట్ అయిన డేటాని ఓన్లీ సేకరిస్తుంది డైలీ ఒక 2 GB మీరు వాడుతున్నారు అనుకోండి అందులో నుంచి 200 MB 300 MB అయితే తీసుకుంటుంది ఇలా మంత్లీకి వచ్చేసి కొన్ని జీబీస్ ల ఇంటర్నెట్ అయితే సేకరిస్తుంది సేకరించి ఈ 10 GB కి $1 అనేది మనకైతే ఇస్తుంది ఇలా $20 అయితే మనం అయితే ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు పేపాల్ అకౌంట్ లోకి ఓకేనా ఈ యాప్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ప్రోమో కోడ్ కూడా కింద ఉంటుంది నాది సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఆ కోడ్ అయితే ఎంటర్ చేయండి అలా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకైతే $5 అయితే ఫ్రీగా వస్తుంది బోనస్ కింద కొంతమంది ఏమనుకుంటారంటే తన లింక్ ద్వారా జాయిన్ అయ్యి ఆయనకు బెనిఫిట్ పొందేదానికన్నా నేను సపరేట్ గా గూగుల్ నుంచి అండ్ వాళ్ళ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటా అని డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుంటారు అట్లా చేసుకుంటే మీకు కనీసం సింగిల్ సెంట్ కూడా రాదు నేను కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఈ ప్రోమో కోడ్ ఎంటర్ చేశాక మీకైతే $5 అయితే ఫ్రీగా వస్తాయి అన్నమాట ఇలా నేననే కాదు మీ లింక్ ద్వారా వేరే వాళ్ళు జాయిన్ అయినా కూడా వాళ్ళకు $5 వస్తాయి వాళ్ళు ఎర్న్ చేసే దాంట్లో నుంచి మీకు 10% అయితే కమిషన్ వస్తుంది ఓకేనా సో ఇట్లా మీరు జాయిన్ చేయించుకుంటూ యూజ్ చేసుకుంటూ పోండి మీరు చేయాల్సిందంటూ ఏముండదు జస్ట్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి చాలు వేస్ట్ అయిన డేటా మాత్రమే తీసుకుంటుంది కానీ మనం యూజ్ చేసే దాంట్లో నుంచి అయితే డేటా అనేది ఏమాత్రం తీసుకోదు ఒకవేళ మీ ఇంట్లో వైఫై ఉంటే మాత్రం మీకైతే సూపర్ గా వర్క్ చేస్తుంది ఎందుకంటే మీరు ఈ వైఫై ద్వారా ఎక్కువ డేటా అనేది ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఎక్కువ సంపాదించడానికి అయితే ఛాన్స్ ఉంది తర్వాత మీరైతే మళ్ళీ ఇట్లాంటి రీఛార్జ్లు ఎన్నైనా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను ఈ యాప్ గురించి అయితే డీటెయిల్ గా చూపిస్తాను ప్రాక్టికల్ గా సో మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నాక చూడండి ఇక్కడ ఐ అగ్రీ టు ది టర్మ్స్ ఆఫ్ యూజ్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక చూడండి హౌ హనీ గేన్ వర్క్స్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే చూడండి మీకు అది ఎలా వర్క్ చేస్తుంది ఎట్లా పే చేస్తుంది అనేది మీకు ఇక్కడ మొత్తం కనిపిస్తుంది చూడండి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలని మొత్తం తెలుసుకోవచ్చు నెక్స్ట్ ప్రొసీడ్ టు సెటప్ అని కొట్టగానే ఇలా కనిపిస్తుంది యూజ్ మొబైల్ డేటా అని ఉంది నో అని కొడుతున్నాము వైఫై ద్వారా ఎస్ అని కొట్టండి మీరు లిమిట్ అనేది సెట్ చేసుకోవచ్చు డేటా మంత్లీకి ఎంత డేటాని ఖర్చు చేయించుకోవచ్చు అనేది ఇక్కడ ఇవ్వాలి నెక్స్ట్ డిజేబుల్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అని కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక అలో అయితే అండ్ పర్మిషన్ని ఓకేనా సో మీకైతే ఫైనల్గా ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఫస్ట్ సైన్అప్ అని కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది పైన చూడండి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి రిడీమ్ ప్రోమో కోడ్ అని కనిపిస్తుంది కదా నాదైతే ఇచ్చేయండి అది డిస్క్రిప్షన్లో ఉంది తర్వాత సైన్అప్ కొడితే సైన్అప్ అవుతుంది ప్రజెంట్ సైన్అప్ విత్ గూగుల్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసా క్లిక్ చేసి నా ఐడి ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన క్లిక్ చేయగానే మీకైతే ఇట్లా లాగిన్ అయిపోద్ది అనమాట తర్వాత చూడండి మీకు ఇక్కడ కన్ఫర్మ్ మెయిల్ అని ఈమెయిల్ అని కనిపిస్తుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి కింద లింక్తో మీరైతే రిఫర్ చేసి ఎర్న్ చేయొచ్చు తర్వాత చూడండి కన్ఫర్మ్ ఈమెయిల్ కొట్టగానే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట సో మీరు ఓకే బటన్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఒక మెయిల్ అనేది వెళ్తుంది అనమాట సో ఒకసారి మీరు మీ మెయిల్ అయితే చెక్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ సెండ్ అయినట్టు పడ్డది చూడండి నేను మెయిల్ ఓపెన్ చేసా వెరిఫై ఈమెయిల్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి చూడండి హనీ గేన్ దాని మీద ఒకసారి అయితే క్లిక్ చేసి జస్ట్ నౌ మీద ఓపెన్ చేశాను సో ఇలా ఓపెన్ చేయగానే చూడండి ఈమెయిల్ అనేది వెరిఫై అయిపోతుంది
ఇక్కడ ఎంత డేటా యూజ్ చేసుకుంటే అంత హనీ అనేది ఈ గడ్లల్లో అంటే కందిరీగలు తిరుగుతున్నాయి కదా పైన ఆ గడ్లు అనేది ఫిల్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, ఎంత డేటా యూజ్ చేసుకుంటే అన్ని గడ్లు నిండిపోతుంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి $20 అయితేనే మీకు పే అవుట్ ఇస్తుంది అనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం చార్ట్ అంటే మంత్లీ చార్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైనా జాయిన్ చేయించుకుంటే కింద అనేది మనకు కనిపిస్తుంది అనమాట, యాక్టివ్ డివైసెస్ అనేది కదా అక్కడ కనిపిస్తుంటుంది. ఓకేనా, నేను యూజ్ చేసాక చూడండి ఇట్లా కనిపిస్తుంది. సో నేను 270 MB దాకా యూజ్ చేశాను, తర్వాత 200 MB దాకా బోనస్ కింద వచ్చింది అనమాట. సో మోర్ ఆప్షన్ లేకపోతే చూడండి ఇక్కడ వచ్చేసి ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్స్ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఎంత 1 MB ఖర్చు అయింది, ఎంత 1 MB వచ్చింది అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది చూడండి ఇక్కడ. ఓకేనా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ సెట్టింగ్స్ని అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత హౌ ఇట్ వర్క్స్ అని క్లిక్ చేయగానే యాప్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు ఇక్కడ డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హెల్ప్ మీద క్లిక్ చేయగానే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే అక్కడ కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా, లాగౌట్ చేయాలంటే లాగౌట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇదండి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడ చేస్తే రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.